Hello, welcome back to my channel Deepa's Lockdown Diaries. I hope everyone fine and safe. ఇవాళ మనం ఏంటి నేను ఈ ఫ్లవర్స్ అన్ని పెట్టి కూర్చుంటున్నాను అనుకుంటున్నారా? సో ఇవన్నీ నా గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్కలు. రియల్లీ సో బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఎలా కేర్ తీసుకోవాలి, అలాగే ఇవి ఏంటి అన్నీ మీకు చెప్తానన్నమాట. సో నౌ లెట్స్ స్టార్ట్. సో మన బ్రహ్మకమలం అండి, నేను ఇది చాలా వీడియోస్లో షేర్ చేశాను నా ఫస్ట్ బ్లూమింగ్ నుంచి ఈ ఫ్లవర్స్. ఇవి ఫైనల్గా నాకు ఒక 5 మళ్ళీ బడ్స్ వచ్చాయి. 3 అట్ వన్ డే బ్లూమ్ అయ్యాయి అండ్ 2 మోర్ ఇన్ అనదర్ డే బ్లూమ్ అయ్యాయి అన్నమాట. సో ఈవినింగ్ 4 o'clock నుంచి నేను అబ్జర్వ్ చేశాను, కొంచెం కొంచెంగా అలా 11:30కి ఫుల్గా బ్లూమ్ అయిపోయాయి. అదొక మంచి ఫ్రాగ్రెన్స్ కూడా అన్నమాట, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మనకి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ నాకు ఆల్మోస్ట్ 16 ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయండి మొత్తంగా, అంటే 1 month కొన్ని, ఇంకో మంత్లో అలాగా. వీటికి నేను ఎక్కువ మనం బియ్యం కడిగిన వాటర్, రైస్ వాష్ చేసిన వాటర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ చూస్తే ఎల్లో హైబిస్కస్, ఇది కూడా మేము ఆర్మీ నర్సరీ నుంచే తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు చూపించే ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఆర్మీ నర్సరీ నుంచి తెచ్చుకున్నవే. ఎల్లో ముద్ద మందారం అన్నమాట హైబిస్కస్. ఇప్పటికి 2 ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయి, నేను చెట్టు మీదనే ఉంచేసాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆ కలర్స్ చూస్తుంటే కూడా మనకి ఐస్కి చాలా ఇదిగా ఉంటుంది, చాలా బాగుంది బ్యూటిఫుల్గా. ఇది ఫస్ట్ ఫ్లవర్. ఇందాక నా చేతితో పట్టుకున్నదేమో సెకండ్ ఫ్లవర్ అన్నమాట బ్లూమ్ అవడం. ఇంకా కొన్ని బడ్స్ ఉన్నాయి, దానికి కొంచెం పురుగులు వస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. ఇది నేనే స్టెమ్ ప్రొపగేట్ చేసి పెట్టాను, దీంట్లో కూడా నాకు ఒక ఫ్లవర్ బ్లూమ్ అయింది, పింక్ హైబిస్కస్. అండ్ హియర్ కమ్స్ ద ప్యాషన్ ఫ్లవర్, కౌరవులు పాండవులు ఫ్లవర్ అని కూడా అంటాం మనం దీన్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. మేము మొక్క తెచ్చినప్పుడు చాలా చిన్నదే, సో దాని తర్వాత 2 బడ్స్ రావటం, క్రీపర్ కూడా కొంచెం బాగా క్లైమ్ అయింది, చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆర్మీ నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కే రోజ్ ఫ్లవర్. దిస్ వాజ్ ద ఫస్ట్ ఫ్లవర్ టు బ్లూమ్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఫర్ ఎ వీక్ ఇట్ వాజ్ దేర్ అనమాట. చూస్తున్నారు కదా, కలర్ కొంచెం ఎండకి షేడ్ అయిందే తప్పితే ఫ్లవర్ రెక్కలు కూడా ఊడిపడలేదు, అంత బలంగా ఉంది. అండ్ దిస్ వాజ్ ద సెకండ్ ఫ్లవర్, సో దాని థిక్ కలర్ అనమాట, అది చాలా బాగుంది. దీనికి కూడా నేను నీమ్ ఆయిల్, కొంచెం నీమ్కే పౌడర్ వేశాను, కొంచెం పురుగులు అవి చూసినప్పుడు తప్పితే. సో దానికి మించిన మెయింటెనెన్స్ లేదు, కరెక్ట్ వాటరింగ్ అన్నమాట. అండ్ ఇక్కడేమో ఆరెంజ్ రోజ్ అది ఇంకొకటి, సో దట్ వాజ్ ఆరెంజ్ కలర్, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హియర్ కమ్స్ ద మ్యారీగోల్డ్ ఫ్లవర్. మ్యారీగోల్డ్ ఫ్లవర్ కూడా కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తారు అందరూ. మ్యారీగోల్డ్లో కూడా నేను ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు తీసుకొచ్చాను, అవి కూడా చాలా రోజుల వరకు బ్లూమ్ అయి అలా ఉంటున్నాయన్నమాట క్లైమేట్కి. అండ్ చాలా బాగున్నాయి కూడా, ఫ్రెష్గా డైలీ 5 to 6 బ్లూమ్ అవుతాయి. వాటరింగ్ కరెక్ట్గా ఇవ్వాలి, సాయిల్ మాయిస్ట్ చెక్ చేసుకొని ఇవ్వాలి. ఎక్కువ వాటర్ చేస్తే వీటి రూట్స్ అన్నీ కూడా మనకి ఇదైపోతాయన్నమాట, పాడైపోతాయి. సో అది జాగ్రత్తగా ఇవ్వాలి. అండ్ హియర్ కమ్స్ ఈ ఫ్లవర్ ఏమో పెట్యూనియా అంటారు, ఇది చాలా బాగుంటుంది చూడడానికి కలరు. ఇవి కూడా చక్కగా బ్లూమ్ అవుతున్నాయి, ఇది ఆర్మీ నర్సరీ నుంచే తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చి కూడా ఇది 1 month అవుతుంది. మనం తెచ్చుకున్న మొక్కలు ఎప్పుడు పాటింగ్ సాయిల్ మిక్స్ చేసి వేసుకున్నాక నీట్గా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది చూస్తే మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, రోజ్ బడ్లా ఉంది ఇది, చక్కగా చూడటానికి మనకి చాలా బాగుంది. అండ్ ఫుల్గా విచ్చుకున్నాక ఇలా ఉంటుందన్నమాట, అండ్ బ్యూటిఫుల్ పింక్ అన్నమాట. ఇవేమో బ్యూటిఫుల్ ఎల్లోస్, సో మనకి బర్డ్స్ బటర్ఫ్లైస్ బీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. సో దీనివల్ల మన వెజిటబుల్ గార్డెన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది పాలినేషన్కి. ఇన్ కేస్ మనం సెల్ఫ్ పాలినేషన్ చేసే టైం లేకపోతే దిస్ విల్ హెల్ప్ అస్ అ లాట్. ఇక్కడ చూస్తే పెరివింకిల్ ఫ్లవర్, ఇందాక మీకు రోజ్ బట్లా ఉందని చెప్పాను కదా, దీంట్లో కూడా మెడిసినల్ క్వాలిటీస్ ఉన్నాయంట. దీన్ని మనకి క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీలో యూజ్ చేసే మెడిసిన్లో యూజ్ చేస్తారంట. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ ఇవి తెచ్చి కూడా మేము అన్నీ 1 month అవుతుంది,
తెచ్చుకున్నాక మనం సాయిల్ మిక్స్ చేసి వేసుకున్నాక జాగ్రత్తగా షేడ్ కింద కొన్ని రోజులు ఉంచితే బాగుంటుంది. అండ్ ఇది అంతే, దీన్ని బంగాళబంతి అని కూడా అంటారు. చాలా బాగుంది ఇది వైట్ కలర్లో. సో నేను మీకు ఫ్రెష్గా బ్లూమ్ అవుతున్నాయి. పురుగులు ఎలా తీసేసేయాలి ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ఇది ఆకు మొత్తం తినేస్తుంది, అలాగే పువ్వుల మీద వాలి ఇలా ఇవేంటంటే బటర్ఫ్లైస్ చూసారా ఎలా కదులుతుందో. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా తీసేసి వాటిని ఎక్కడైనా డ్రైనేజ్లోనో లేదా వీలైతే చొప్పేసుకొని అలా నలిపేసి పడేసేసేయండి. చూసుకుంటూ ఉండాలి మనం మొక్కల్ని. అలాగే నీమ్ ఆయిల్ తప్ప నుంచి నేను ఇంక ఏమీ స్ప్రే చేయట్లేదు. ఓకే, అండ్ ఇది కూడా మాస్ రోస్, టేబుల్ రోస్ అంటాము. దీనికి నాకు బాగా వాటరింగ్ ఎక్కువై మీలీ బగ్స్ వచ్చేసాయి. నేను ఎప్పటికప్పుడు ఆ మీలీ బగ్స్ ఉన్న చోట తీసేసి వాటిని స్మాష్ చేసేయటం, క్లీన్ చేసేయటం, అక్కడి వరకు ట్రిమ్ చేసేయటం చేసేసాను. సో నేను మీకు సాయిల్ మాయిస్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. నౌ లెట్స్ సీ. సో ఇలా చూసినట్టయితే మన మొక్క. సో చూసారా, దీంట్లోకి నేను ఐ పుట్ మై ఫింగర్. చూడండి ఈజీగా వెళ్ళింది. అండ్ ఇలా మనకు అంటుకుందంటే మాయిస్ లెవెల్ బాగుంది. సో నో నీడ్ టు వాటర్ ఫర్ వన్ మోర్ డే. సో అది కంప్లీట్గా మనం డ్రైగా అనిపించినప్పుడు ఆ సాయిల్ మాయిస్ చెక్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు వాటర్ ద ప్లాంట్స్. ఎక్కువగా వాటర్ చేసేస్తే ఆ పువ్వు బడ్స్ బడ్స్గానే పడిపోతుంది, లీవ్స్ ఎల్లోగా టర్న్ అయిపోతాయి, అండ్ లోపల రూట్స్కి అవి కుళ్ళిపోతాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్ అండ్ ఆఫెన్గా నీమ్ స్ప్రే చేయండి. మీరు పురుగు చూసినప్పుడు వెంటనే ఆ పురుగును తీసేయడానికి కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే, కంటెంట్ ఉంది మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ దగ్గర అండ్ ఆల్ క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైతే నా వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.